అందరికీ స్వాగతం పలుకుతావు. మరి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అంటే గురజాల గతమేది. ఇవాళ మనం నిరూపించాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ కుమ్మరపాటి శ్రీధర్ గారు మాజీ సభ్యులు దాడివండి ప్లీజ్. అలాగే రావణ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు వారిని కూడా రావాల్సి కోరుతా ఉన్నాం. మరి మీరందరూ చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 19 వరకు మరి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి దోసంటి బ్రహ్మారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతాము. ఈరోజు రైతు పరామర్శ యాత్రకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ ఇంత సమయము, మరి 11:30 గంటల సమయంలో కూడా ఎంతో ఓపికగా మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని ఇంతగా 10 రెట్లుగా గెలవ మరి మరొకటి తరలి వచ్చి కార్యక్రమాన్ని చేపలం చేయాల్సిందిగా కోరుతున్నాను. గురజాల మండల పార్టీ అధ్యక్షులు దమ్మగంపల్లి లక్ష్మీ గారు వేదిక మీదకి రావాలి. గురజాల పట్టణ పార్టీ అధ్యక్షులు అడపాసీ గారు వేదిక మీదకి రావాలి. నాచపల్లి మండల పార్టీ కన్వీనర్ మంత్రి గారు వేదిక మీదకి రావాలి. మాధవరం మండల పార్టీ కన్వీనర్ వెంకటేశ్వర గారు వేదిక మీదకి రావాలి. గవర్నమెంట్ నర్సీ గారు పిడుగురాల్ టౌన్ పిడుగురాల్ ఓవరాల్ వెంకటేశ్వర గారు వేదిక మీదకి రావాలి. అందరికీ నమస్కారం, నమస్తే గురజాల, నమస్తే బల్లాడు. నాడు ఇంటికి రావాల్సిన మన అధినేత చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం జిల్లాలో అణువు అడుగున ఇళ్లలో పిల్లలు మనం చూస్తే ఏ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలే ఇంటికి రావాలి. అందరి ప్రధాని మనం చూపించారు. ఇప్పుడు పైకి లేపండి సైన్ చేసుకెళ్ళండి. దయచేసి నెట్టుకోవద్దు, వ్యాన్కి దారేయండి నెట్టుకోవద్దు. దయచేసి మీరు 3 గంటల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. 3 గంటలు కావాల్సిన లేక 11 ఇంటికి వచ్చినా తెల్లారుజామున 4 ఇంటికి వచ్చినా పల్లెటూరు ప్రజలు నేరాజనం పెరుగుతారని అనేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి నెట్టుకోవద్దు, ఎవరైనా కింద పెడితే సమస్యలు వస్తాయి. సారపల్లి మాట్లాడతారు. ఏ రోజు అధిక వర్షాల వల్ల మంత్రులు దెబ్బతింటి అధికార పార్టీ వాళ్ళు రాలేదు, ఏ మంత్రి రాలేదు, ఏ ముఖ్యమంత్రి అసలు రాలేదు, ఏ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎల్ఎస్ కాసు మహేష్ రెడ్డి వచ్చారా ఎప్పుడన్నా? మనం ఎన్నిసార్లు చెప్పాం, మనం ఎన్నిసార్లు విజయం చేసాం, పంటలు రాలేదు. మన అధినాయకుడు ఎవరు వస్తారని చెప్పి హడావిడిగా అధి ఆఫీసులో పెట్టాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 3.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మారిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు ఎదురొచ్చాయి. మన నియోజకవర్గం మాటల్లో 14 మంది చనిపోయారు, 8 మంది మైనింగ్ గుంతుల పై చనిపోయారు, వడ్డీల కారణ పై కత్తులతో కలిసి బయటికి లాగారు. నేను అడుగుతా ఉన్నాను, మన నాయకులు ఎప్పుడు పెట్టిన ప్రజలు వస్తూ ఉండి ఏ ముఖ్యమంత్రి పరదాలు పెట్టుకొని తిరుగుతున్నారు? పరదాలు పెట్టుకొని పాదయాత్రలో ముద్ర పెట్టారు. ఏ రోజు సెక్యూరిటీని పెట్టుకొని పరదాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. స్వభావం ప్రజల్లోకి రాలేకపోతా ఉన్నారు. అందుకే అందరూ ఆలోచించండి. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశంలో నెంబర్ 1 రాజకీయ నాయకుడుగా చేసినటువంటి రైతుల వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుసా అడుగుతున్నాను, మరి మీకు ఒక విషయం చెప్పాలి, ఒకే ఒక విషయం చెప్తాను మీరు వెళ్ళి. మన నాయకుడి వ్యవహార శైలి, మన నాయకుడి వ్యక్తిత్వం గురించి ఒకటే మాట చెప్తాను.
అలిపిరి సంఘటనలు 24 స్వయంవరం అయింది పేరింది సారు ప్రయాణిస్తున్న కారు 27 ఎత్తి దగ్గర కింద పడింది సారు మొత్తం మాడి కూడా రక్తం వచ్చింది ఏం జరుగుతావు తెలియ పరిస్థితుల్లో బయట పెట్టారు బయట పెట్టి ఉన్నారు ఎమ్మెల్యే రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నారని అడిగారు మంత్రి భద్రత రామకృష్ణ ఎలా ఉన్నారని అడిగారు మన కాలు డ్రైవర్ ఎలా ఉన్నారని అడిగారు సెక్యూరిటీ అధికారులు ఎలా ఉన్నారని అడిగారు అదే దమ్మన్నారు మగారు కన్నబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను ఒక స్టేట్ మ్యాన్ మనకి ఏం జరుగుతుందో తెలియకపోయినా ప్రయాణంలో మన పక్కన ఉన్న ఎమ్మెల్యేని మంత్రుల్ని పోలీసు అధికారుల్ని కారు డ్రైవరు క్షేమంగా ఉన్నారా అని అడిగిన భారత జాతి రత్నమ నాయుడు కన్నబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను కూడా తెలియజేస్తా ఉన్నాను తమిళు మీరు ఆలోచించండి మన అదే చంద్రబాబు నాయుడు గారికి ఈ పలదాల మాట జరిగే జగన్మోహన్ రెడ్డి గారు పోలిపోయినా ఉన్నా ఉన్నారే ఉన్నారు మనం ఎందుకేశారు ఓట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఎందుకేశారు ఓట్లు అందుకే టైం లేదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీరు భయపడాల్సిన పని లేదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనదే అధికారం మనలో మన అధినాయకులకు సమరం చేశారు ఏ కాలం నమ్మకం నేను రాదు మనలో ముఖ్యమంత్రిగా నేను సభలో అడుగు పెడతానని చెప్పాడు మరలా ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టడానికి నాన్ని పదవి కావాలని కూడా మీరందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మీరు గుర్తుపెట్టుకోండి మనల్ని చంపారు మహిళలపై అత్యాలు చేశారు మహిళల ముందులపై బిల్లు నిలబడారు పోలీసులు పంపించాయి కోటించారు మీరు తాడపల్లి స్క్రిప్ట్ వాళ్ళిస్తే మన అధినాయకుడి మీద అధినాయకుడి కుటుంబం మీద ఒక్కోవారి వారి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ ఒకటే చెప్తున్నాం సారు సమక్షంలో చెప్తున్నారు ఎవరైతే మా అధినేత మీద మా అధినేత కుటుంబం మీద కుక్కలవాడి వారు వాగారు రేపు నేను వచ్చిన తర్వాత పురుగులు వెళ్ళి చేయాల్సా అని చెప్పి చెప్తా ఉన్నా పడుకుంది ప్రజలు దగ్గర పెట్టాల్సిన అవసరం కూడా ఉంది మీరు భయపడాల్సిన పని లేదు ఈసారి సార్ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు మీరు ఎక్కడైతే ఎక్కడైతే పరువు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారు మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మన చంద్రన్న తీసుకుంటారో అని కూడా ప్రశ్నలు కూడా తెలియజేస్తా ఉన్నారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతుల్ని దేశ రాజకీయాల్లో 96లో ప్రధానమంత్రి అవకాశం వస్తే వద్దు నాకు నా రాష్ట్రం కావాలి అని ప్రధానమంత్రి పదవి ఒత్తున్న ఏకైక నేత భారతదేశంలో మన నేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీరు స్పష్టంగా తెలియజేస్తాను పదిన్నరకు వచ్చిన మీరు జైలు పలికారు అందరికీ అందరికీ పులాడపులు అందరికీ సరస్సు వంచి నమస్కారం చేస్తూ చాలా బుద్ధమైంది మళ్ళా మన నాయుడు అమరావతి వెళ్ళాలి ఎప్పుడు మన అధినేత మనందరికీ ఆ రాజకీయ దైవం భారతదేశ రాజకీయాల్లో ఒక లెజెండ్ ఒక విన్నది లేదు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన సౌకర్యంగా కొంటా ఉన్నాం ఈరోజు గురుగాలకు వచ్చినప్పుడు బాగా ఆలస్యమైంది పదింప అవుతా ఉంది కానీ మీ ఉత్సాహం చూసి నిద్ర లేచినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మామూలుగా ఈ రోజైతే మహానాడు పెట్టుకున్నాం పల్నాడు మహానాడు కానీ అకాల వర్షాలు వచ్చాయి మళ్ళీ వర్షాలు పడతాయన్నారు అందుకే ఆలోచించి మహానాడు వాయిదా వేసుకుని నేరుగా రైతుల్ని పరామర్శించడానికి వచ్చాడు ఇక్కడికి ఉదయం నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం ఎక్కడ చూసినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే కట్టలు పెంచుకున్న ఆవేశంతో ముందుకొచ్చారు చిలకలూరు పేటలో బయలుదేరితే అడుగడుగున ప్రమాదం పట్టారు అందుకే నేను ఆలస్యంగా వచ్చాం కానీ ఇక్కడ తిరుపతిలేని శ్రీనివాసరావు గారు కానీ భుజాల మండల కన్వీనర్ అయినటువంటి జమ్మిగుంప లక్ష్మీనారాయణ గారు భుజాల పండ కన్వీనర్ కడప శ్రీనివాసరావు గారు దాతేప్ అని మండల కన్వీనర్ చంద్రశేఖర్ గారు మాచారం కన్వీనర్ వెంకటేశ్వర గారు
తిరువాల టౌన్ కన్వీనర్ పాండ్రంగా శ్రీరామలు, తిరువాల మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర గారు, మాచమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బ్రహ్మారెడ్డి గారు, మాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు. మళ్ళీ ఒకసారి ఏ తమకు ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఎక్కడన్నా వాళ్ళు వచ్చారా, మీరు నష్టపోయారా లేదా, ఎవరైనా ప్రభుత్వం వచ్చారా, ఇప్పటికి నేనే వచ్చా మొట్టమొదటిసారిగా, అవునా కాదా? ఒకప్పుడు మీరు చూశారు ఎక్కడైనా వరద వస్తే పంట నష్టం వస్తే ఆ పంట పొలాల్లో ఉండేవాడు ఎర్రబెల్లి శ్రీనివాసరావు. అదే తెలుగుదేశం పార్టీ నిరప మొత్తం కూడా అయిపోయింది పాపం. ఈ నిరపకైతే 58 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎకరానికి, పత్తికైతే 30 నుంచి 50 వేలు ఖర్చు పెట్టారు, 50 వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం కూలిపోయింది, అవునా కాదా? ఎకరాకు 40-50 వేల రూపాయలు నష్టం వచ్చింది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, తాడేపల్లి ప్యాలెస్ లో పడుకోవడం కాదు ముఖ్యమంత్రి, పల్నాడు కదా, రైతులతో మాట్లాడు, అప్పుడు తెలుసుకుని ఎలా అర్థం. నేను ఒక విషయం మాట్లాడుతున్నా, పురుగు తుఫాను వస్తున్నారు, ఎక్కడున్నారు తమ్ముడు, ఎక్కడున్నారు? తుఫాను కంటే ముందుగానే ల్యాండ్ అయ్యారు విశాఖపట్నానికి. తిత్రి తుఫాను వస్తే రాత్రంతా నెలకొని తెల్లవారి లోపల తిత్రి పలాసగైనా అక్కడే ఉండి మళ్ళీ నామవర్తించారు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వరదల గురించి పట్టించుకున్నారా, తుఫాన్ గురించి పట్టించుకున్నారా, ఎప్పుడైనా నీకు సహాయం చేశారా, రైతు కోటి విన్నారా అని మొదలెడుతున్నా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ పదవారు మనం చూస్తే 2,50,000 ఎకరాలు ఏదైతే కాటన్ వేస్తారు మన దగ్గర పత్తి వేస్తారు, 150,000 ఎకరాలు మిరప వేస్తారు, మొత్తం పంటలున్నాయి. పోయిన సంవత్సరం వేరే మీకు డబ్బులు ఇచ్చారా తమ్ముడు, బీమా వచ్చిందా మీకు? అదే మరి ఈ పల్నాడు ఏరియాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ, అంటే బతకలేక ఏమవుతుంది తెలియకుండా జీవితం పైన ఆశలుకొని మళ్ళీ అప్పులు తీసి స్థోమత లేకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ ఆత్మహత్య జరిగిన రాష్ట్రం 3వ రాష్ట్రం మన రాష్ట్రం, కౌలు రైతులు ఎక్కువ ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం 2వ రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్కన దేశంలోనే 93% అప్పులు పాలయ్యారు, 100 మంది ఉంటే 7 మంది తప్ప అందరికీ అప్పులున్నాయి. ఇదే కాదు, ఒక్కొక్క రైతు పైన 2,45,000 రూపాయలు తలసరి అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఉత్పత్తి పట్టణ ఒకరంగా జగన్మోహన్ రెడ్డి, రైతులకి రండి, వాస్తవాలు తెలుసుకోండి. ఏ తమ్ముడు ఏ రైతుకైనా ఆదాయం పెరిగిందా మీకు, మీరు బాగున్నారా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మోసాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా బిట్ట, ఎక్కడ చూసినా మాట్లాడితే అబద్ధాలని కడిపి అబద్ధాలు పుట్ట, వాస్తవం చెప్పడమే రాదు మనిషికి. అడుగడుగున దగా మోసం తప్ప ఏమీ లేదు. ఈరోజు నేను ఏదో మిమ్మల్ని బాధలో ఉన్నారు కదా చెప్పడానికి కాదు, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తగిన అరాచకాలు చూస్తే 20-30 సంవత్సరాలు నీకెళ్ళిపోయా తమ్ముళ్ళు. అందుకే నేను చెప్తున్నా పల్నాడులో ఒక మారణ హోమం జరిగింది, 11 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టున పెట్టుకున్నారు, అందులో 9 మంది బరువు మన వెనకబడిన వర్గాల్లో చంపేశారు. ఆ రోజు మీరు చూస్తే ఎవరైతే చంపారో వాళ్ళందరికీ ఒకరికి 25 లక్షల రూపాయలు చెప్పిన ఇద్దరికి మనం ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలు కూడా ఆదుకున్నాం. నేను అడుగుతున్నా, నేను కూడా కన్నెర్ర చేసి రేపు రాబోయేలో ఒక్కడుంటాడా ఈ యొక్క పల్నాడులో? అనుకుంటున్నారు అత్యాధికారులు చేయడం వెళ్ళకే చేద్దామని. నేను కానీ సైలెంట్ గా ఉంటే మా తమ్ముడే చూసుకుంటాడు ఏం చేయాలో. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తా ఉంది, ప్రజా వ్యతిరేక పాలన నడుస్తా ఉంది, దీనివల్ల మనందరికీ చాలా నష్టాలు వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఒక పక్క రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, ఇంకో పక్క మీరు చూస్తే
ఈ ముఖ్యమంత్రి పాలన బాధుడే బాధుడు. అన్ని పెరిగాయనే తమ్ముళ్ళు, పెరిగాయా? పెట్రోల్ డీజిల్ అయినా, కరెంటు ధరలు పెరుగుతూనే ఉన్నాయా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా? ఏం తమ్ముళ్ళు, నీటి దిగువ పెరిగిందా? చెత్త మీద పనిచేశారా? ఏదో పెట్టేమో వదిలిపెట్టారా? మీకు ఇంకా పెంచుతానంట, పెంచు, నిన్ను తప్పకుండా తీస్తాను రేపు రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారు. ఇంకా మాకు అన్ని వర్గాలు నష్టపోయినాయి, ఒకరిద్దరు కాదు. ఏం తమ్ముళ్ళు, మా యువత ఉన్నారు ఇక్కడ, ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను ఎక్కడ పోయినా నిరోజితంగా మా తమ్ముడు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు యువత. ఇంకో పక్క విద్యార్థులు, ఈ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం రాదు, ఎవరో పెట్టుబడులు పెట్టరు. ఈయన గవర్నమెంట్ ఉద్యోగాల గురించి ఉద్దేశమే లేకుండా ఉన్నాడు. అందుకే ఈ ముఖ్యమంత్రి పోతే తప్ప, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప యువతకు ఉద్యోగాలు రావు. జాబ్ కావాలండి, జాబ్ కావాలండి. తమిళంలో 6 లక్షల ఉద్యోగాలు నేను 5 ఏళ్ళలో ఇచ్చి ఎన్నో బ్యాంకులు చేస్తే అన్ని బ్యాంకులు పోయినాయి. మళ్ళా ఒక పక్క రైతు నష్టపోయాడు, ఒక పక్క యువత నష్టపోయింది, ఒక పక్క పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వదిలిపెట్టాలి. ఈ ముఖ్యమంత్రి ఏ తమ్ముళ్ళు ఎక్కడైనా పోతున్నారు చూస్తున్నారా? స్కూల్ కోసం నాడు నేడు అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు. అసలు ఇంటర్మీడియట్ లో పరీక్షల ఫలితాలు చూస్తే, 12వ తరగతి పరీక్షలు చూస్తే అద్వానంగా అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అమ్మ ఒడి ఒక పూటకం, నాన్న పుట్టి మాత్రం వాస్తవం. నాసిరకం బ్రాండ్ ఏమిస్కి, జగన్మోహన్ రెడ్డి ఓన్ బ్రాండ్ మొత్తం మరొకటి చేశారు. ఈ ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం, మధ్యలో ఒక స్కామ్. ఇంకో పక్క ఇసుకలో పెద్ద ఇద్దరు ఎక్కడ ఇసుక దొరుకుతాడు తమ్ముళ్ళు? దొరుకుతా ఉన్నా మీకు. అదే మరొక మైనింగ్ ఒక పెద్ద కుంభకోణం, ఇంకో పక్క బోనన్నీ కూడా పెద్ద కుంభకోణం. ఇంతేకాదు, ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు, ఆస్తులు కూడా ఆయేసుకుంటున్నారు. మెడ మీద కత్తి పెట్టి నీ ఆస్తి ఇస్తావా లేదా, లేకపోతే మేమే కబ్జా చేస్తామని బెదిరించి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం మొత్తం ఇక్కడ రైతులు ఉన్నారు. నేను అడుగుతున్నా, అమరావతి రైతులు కొంచెం అన్యాయం జరిగిందా కాదా? అన్యాయం జరిగిందా చేయపై కదండి. సాటి రైతులకు అన్యాయం జరిగింది. నిన్ననే రాజమండ్రిలో అక్కడ ఎంపీ రైతుల పైన దాడి చేస్తాడు, ఆడబిడ్డల పైన పెట్రోల్ సీసాలు తిరేయడం, అదే మరిగా ఓటు బోర్డులు తిరేయడం అవమానించే పరిస్థితికి వచ్చారు. ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? అసెంబ్లీ చెప్పాడా లేదా? నమ్మించాడా లేదా? ఇప్పుడు మోసం ఉన్నా కాదా? నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, నువ్వు ఆ రోజు అమరావతిని కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు మాట మార్చితే మేము మాట మార్చాలా? నీకు నీతి లేదు, నువ్వు తప్పుడు వ్యక్తివి. మేము మాట మార్చాం, అందుకే మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. తమిళలో అమరావతి చూడండి, 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి. ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు, పరిపాలనలో దట్టమ్మ పాలన తెలియదు. ఎక్కడైనా ఒక దట్టం పట్టేశారా తమ్ముళ్ళు? అభివృద్ధి చేశారా? తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు వేసావా లేదా? గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసావా లేదా? వీధి పాలు పెట్టావా లేదా? గ్యాస్ కనెక్షన్ ఇచ్చావా లేదా? మరుగుదొడ్లు పెట్టావా లేదా? ఇప్పుడు ఎక్కడైనా ఏ పంచాయతీకైనా డబ్బులు ఉన్నాయా? పాపం సర్పంచులంతా బిచ్చాటం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒక పెట్టుకోవాలి, వీళ్ళు అన్ని విధాలు ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, అందుకనే దాడులు పెంచారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి సంవత్సరం అయింది, ఒక్కడి పైన యాక్షన్ లేదు. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే ఆయన ముందనుకున్న కార్యక్రమం జనవాణికి వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ లో వైఎస్ఆర్ దొంగలు గూండాలు దాడి చేసి కడాన జనసేన కార్యకర్తలు జైల్లో పెట్టారు తమ్ముళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పోతా ఉంటే లైట్లు ఆఫ్ చేశారు, అందుకే మన వాళ్ళు తెలివిగా మన లైట్లు పెట్టుకుంటున్నారు.
darilah botak unde, begini ikan dilipai, mundur bawa tanjat bi, adu bandar, kanan mejusé, ratri hotel kebote, hotel kebaye, dalam waktu naik dengan orang itu, bunga paling kalau dilipu orang ini, bidirin jaya paling terkocar, ini tamu di rajin ke orang kada, orang kada, ikan unde pelajar sami unde ikan solo, anda kini orang injang. Nehru kan dengan Vijay Bhagwan Pawan kalian kan rute nene yang sengi Pawan teri jisa. Aroh dengan phone jisa. Prajaswami pariyachana mana anda le pati lekawali. Prajaswami unte rati ke patiu. Prajaswami unte meetingu. Prajaswami unte makna le hakku. Prajaswami unte le asli hakku. Asal Prajaswami le hakapote. Ini guna le paralu ni lewat ada tempatlo. Unta amaro. Anu kene pribijan anu rati ke patiu aroh istane. Meeting lepas itu saya cuma berundali, makna dah kumal kundi, pada itu orang pernah orang bersama baik na, mana anda pernah di kawat ni, di kawasan, pernah orang di pera, dengan okey mana di pera jangan di negara itu lepas itu kundi, tamasha orang kundi naow, hero orang jadi tak pernah perlu mana, bawa isi tu, ni tu pergi tu, cium punya balik tu kawasan, mampu ke kau tu. ఈ సారి రాబోయే రోజుల్లో ఓడిపోతే నీ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేవు రాజకీయాలకు అర్హత ఉండదు ఈరోజు పేపర్లో చూశారు ఏ తమ్ముళ్ళు పల్నాడులో ఉన్నారు పౌరుషానికి మారు పేరు మీరంతా మీ అందరికంటే పట్టుదలకు మారు పేరు సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఎన్ని మార్లు మార్చాడు తమ్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడేలా చెల్లెని మోసం చేశాడేలా మన మీద కావాలని ఆరోపణలు చేశాడా లేదా ఆ రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి గొడ్డలే పోటుతో చంపేసి గుండె పోటుని చిత్రీకరించాడు అది బయట పడతానే నారాసుర రక్తదేవతలు అని చెప్పి మాట్లాడాడు ఎన్నికలైనాయి ఓట్లు పడ్డాయి ఓట్లు పడతానే మాట మార్చేసిన సిబిఐ అవసరం లేదు చంపింది నా మనుషులే కదా చంపించింది నేనే కదా కాబట్టి ఏం అవసరం లేదని అడ్డంతరిగా పరిస్థితికి వచ్చాడు అప్పుడే సునీతారెడ్డి నా తండ్రిని ఎవరైనా చంపారు వాళ్ళు ఎవరు చంపింది వాస్తవం బయట రావాలని హైకోర్టుకు వెళ్ళి సుప్రీం కోర్టుకు వెళ్ళి సిబిఐకు వేయించి తర్వాత ఈరోజు ఇక్కడ మళ్ళీ అన్యాయం జరుగుతూ ఉంటే వేరే రాష్ట్రానికి వేయించిందంటే తమ్ముళ్ళు అది పట్టుదల నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీ అందరూ ఈరోజు ఏమైంది మొన్ననే దస్తగిరిని ఒక అతను వివేకానందని మర్డర్ కేసులో అక్కడ సిఐ అతను పాపం అనుమోలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సిబిఐకి మేజిస్ట్రేట్ కోర్టులో కానీ వీళ్ళు అడ్డం పడి అతన్ని ప్రమోషన్ ఇచ్చి సిబిఐ పైన కేసు పెట్టించారు ఆ విషయమే ఈరోజు కోర్టుకు వెళ్ళిన తర్వాత తేలిపోయింది రేపు ఆ సిఐ పని అయిపోతుంది నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క ఆఫీసర్ హెచ్చరిస్తున్నా ఈ రోజు ఉంది రేపు ఉంది మళ్ళీ భవిష్యత్తు ఉంది మీరు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేస్తే మీరు కూడా జైలుకు పోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి చట్టం ప్రకారం పనిచేయండి చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండమని టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందా లేదా గెలుస్తున్నా పార్టీ గెలిపిస్తారా మీరు బెదిరిస్తే భయపడతారా మీరు తిరుగుబాటు చేద్దాం గట్టిగా ఉండండి మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా ఎవరైతే ఈరోజు కేసులు పెడుతున్నారో వారందరినీ ఓకే చెప్తున్నా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు ఏదో మా ఇష్ట ప్రకారం మేము ఇచ్చేస్తే నోటీస్ చేస్తే భయపడతారని అందుకే పెట్టా ఇక్కడ ఎర్రపత్రి శ్రీనివాసరావు ఉన్నారు పక్కనే మాచర్ల బ్రహ్మారెడ్డి ఉన్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అరాచకాలు గడ్డు కట్టేయడానికే నేను ఒక పూనుకున్నాను ఒకటి రెండు కాదు తమ్ముళ్ళు నిన్నైతే చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడిపోయి కడాయిలు చెప్పు చూపించే పరిస్థితులు వచ్చాడండి ఎంత బాధపడ్డాడో ఎంత మానసిక క్షోభాలు గుర్తుపెట్టుకోవాలి నా మీద దాడి చేస్తే మా కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తే
నేను ఒకటే చెప్పాను, ఇది గౌరవ సభ, ఈ సభకు నేను రాను, మళ్ళీ గౌరవ సభ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో కలిసి మళ్ళీ వస్తానని చెప్పాను. తమిళు 47 అనుభవం నాది, నా దగ్గర కుప్పి కందులు. నేనే అనుకుంటే నువ్వు బయట కూడా తిరగలేవు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తున్నా. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే, రాజశేఖర్ ఉన్నప్పుడే నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఆయన తగ్గేవాడు, ఆయన కూడా గౌరవం ఇచ్చేవాడిని. ఆయన కంటే ముందే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. ఏదో అధికారం వచ్చిందని విర్రవేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ళ అరాచకాలకు చాలా మంది బలైపోయారు. ఇక్కడే పల్లారుపులిగా మనం మాట్లాడే కోడెళ్ల శివప్రసాదరావు గారిని చూశారు మీరు. ఆయన ఒక్కడే కాదు, సునాక డాక్టర్తో ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని వేల మంది వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక, జీవితం మీద ఆశ లేక, బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది వాళ్ళ ఆశలన్నీ కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే చంపేస్తామంటే ఏం చేయాలో అర్థంగా వదిలేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. ఎంపీ రఘురామకృష్ణనాథుని సిఐడి కసులో పెట్టి టార్చర్ చేసి చంపేయాలంటే ఇమీడియట్ గా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ లెటర్ రాసి అప్రమత్తం చేసి ఆయన్ని కాపాడుకోగలిగా కోర్టులో కూడా ఆయనకు రిలీఫ్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మొన్ననే ఒక అంకబాబు అతనికి 72 సంవత్సరాల వయసు, ఆయన ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టాడు ఎవరో పంపిస్తే, దానికి మిడ్ నైట్ వచ్చి సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టి మరుసటి రోజు మేజిస్ట్రేట్ చీవాట్లు పెట్టి తిరిగి ఇంటికి పంపించారు. అంటే ఇలాంటి అరాజకాలు ఉంటుండే కాదు, చాలా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి తప్ప. కొంతమంది మంత్రులు ఉన్నారు, ఆ మంత్రులు జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కల మరిగా పనిచేస్తున్నారు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు పెంపుడు కుక్కలుగా పనిచేయండి, కానీ జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కలుగా తయారై మా మీద దాడికి వస్తే కబర్దారు గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని వదిలి పెట్టను. తమాషా అనుకోవద్దండి, నిద్ర లేస్తే తుఫాను వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కరి సమస్య పరిష్కారం చేయరు. 10 మంది మంత్రులు 10, 11, 12 ఒంటికి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ తింటాడు, నన్ను తింటాడు, నేను కూడా చెప్పాలి ఇప్పుడు చెప్పేసుకొని ఏం చేయాలో నాకు తెలియదు. ఏంటి మీ యొక్క విదండ వాదం? నేను సభ్యత్వం రాజకీయం చేశాను, ప్రజల కోసం రాజకీయం చేశాను. నాకు ఒక తృప్తి ఉంది, నేను చేసిన పనులు ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక మహానగరంగా ఒక నారాజ్ కార్యంలో రాణించే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు అక్కడ అడ్డం పడ్డా? రాజశేఖర్ రెడ్డి కూడా ఆ రోజు అనుకుని హైటెక్ సిటీ గారిని ధ్వంసం చేసేస్తుంటే ఆ సిటీ కూడా వచ్చేది కాదు. అదే అమరావతిని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్రానికి 2 కళ్ళు, ఒకటి పోలవరం, ఒకటి అమరావతి, 2 కళ్ళు పూర్తి చేశాడు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎవరు చేయని అన్యాయం, ఎవరు చేయని నష్టం ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. మన బ్రతుకులు అంధకారం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇతరులు ఏమైతే అవకతవకలు కానీ అన్యాయం కానీ ఈయన చేసిన అన్ని అరిష్టాలకి 2024 కానీ ముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పురుషా పెట్టాలి. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? మళ్ళా అందులో నేను బెదిరిస్తానంటే భయపడతారా? తమ్ముళ్ళు మన ప్రాణం ఎంత మనకి ముఖ్యమో వాళ్ళ ప్రాణం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు కూడా తమాషా కాదండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, లా అండ్ ఆర్డర్ కాపాడుదాం. నీ పని మీరు చేయండి, మంచి పని చేస్తే ప్రజలు మీకు సహకరిస్తారు, చెడు పనులు చేస్తే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్పాను, మొన్న మీరు చూశారు పోయిన సంవత్సరం మీ పంటలకి ఒక తెగులు వచ్చింది, వచ్చిందా లేదా? ఆ తెగులు పేరేంటి? నల్ల నల్ల తామర. ఈ రాష్ట్రానికి ఒక తెగులు వచ్చింది, ఆ తెగులే వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆ వైఎస్ఆర్ వైరస్ ని తరిమి కొట్టాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి సత్తా ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఎవరికి అన్యాయం జరిగినా ఒకరికొకరు కలిసి పనిచేసుకోవాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ అందరిపై ఉంది. ఈ రాష్ట్రం మనం కదా తమ్ముళ్ళు, మన భవిష్యత్ రాష్ట్రం పైన ఆధారపడుతున్నావునా కాదా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, బాగా ఆలోచించండి. నాకు ఒక స్టోరీ ఒకటి నేర్పడు, హిట్లరు
Hitler minara mero. Hitler lo pinta Hitler ante. Chala. Manusia chala dharmaratnya apa pinta maru. Alam di Hitler ini justru orang dictator. Ibu negara saya Hitler ini jadi ante. Warga kota ini parlemen itu berkuali. Warga kota ini ini itu suci cer. Ada kuyo baru harus tahu ante pandit kau nero. Kalau matto Hitler ini kejar, bukan tanding kejar. Apa kota ini bahasa pani yang jalan teriaga. Unde, akoni kena lesar. Kena lesar jauh belo, kuni ginjal diskonar. Bulu negara ginjal lesar, ayam bulu negara kalau negara lesar. Akoni pam matra negara unde, negara negara unde, akinjal negara mau diberi. Bala masih punya ini suri bawang, bala masih punya ini ginjal negara mau diberi. Ade, yang mana ini bocor negara lesar, ini kan negara mana masih punya, ayam lesar ini ginjal negara mau diberi suri. Ini jangan mau ini udah apa ni, jangan suri negara tambah lagi yang lagi. Nih awak asal betul nasional jadi, nih mal lepasan rendah paling jadi. Orang batang loke, ah batang doa kau kaki dua orang berhenti, nih anak nomor berapa itu yang cari kotoran hasil. Awak nak kata, nih kendera baru cili, nih kendera barang barang doa kesal beri es kunara, ikutna nanti tu na, ini zaman lebih ada yang beri kena lebih ada yang, nih apa pun beri kena leda, barang beri kena leda. Jiwana permainan orang tak kena ya leda, ini karena orang, yang orang karena, yang orang kena ujian macam mana, raga bawa karena orang, road ni dikemari orang naik, yang orang karena ni lagi, tapi tinggal di kopor ala, ni orang tak ini baik tiada lakukan nanti mudah nanti hebat nanti, ni road ni jatuh na, kau ni kau ni panas ni jadi siapa tu, ni orang nafas jaga ni kemudian binti ni, anda ni gula. IT की चाला प्रमुख के तौर पर नहीं आरोज़ ने IT ने प्रमोट किया था प्रबंध जो सेलफोन लो चाहिए नहीं आरोज़ भारत देश वालों सेलफोन लेकर बोले आराधने प्रधानमंत्री तो घोटना नहीं निर्णय को पारा सीजे डी रेगुलेशन चाला मंदी पैदल के यहाँ पर घोटे ना पड़ो BSNL BSNL इन्होंने इधर एक बने फोन लूटने दी Bintu sendiam, tumpang sendiam, nanti berkali ni. Nenek ok report di channel, ah report ni irodu, desa ni ke sira berusaha mandu bayar baris tu cendi. Irodu national level kali, power sector reforms kali, hari ni telugu desa parti praram bincang, irodu desa lawa ni gula mana bayar baris tu cai. Pada malam kosram petna parti telugu desa parti, India ramara kali sintan tamiru, bukan sari kuda petik kali, samada me dewa layam, pada malam ni dewa ni cepat leh kei kanai guru, nanda boleh tarik ramara. Yang terdengar nak kute alohcana, mandi sarwasti itu roti panjasta, pederi kau leh ni samajan coda ni, pedo wala kandaga unda ni, pedo wala kacau tinca ni, na alohcana, adi sahdiam, yang tu kita nanti, naalan jagaan melo, wakapur sehari ingka kastapane ni, ipur mind bete panjeste, ini dia na sahdiam, ipur a mind bete panjeste dan cahatkan wkti, ini mukhya menteri, andi ke mana ki padra ni wustunai. Sampai susu itu kepada ada yang akan dijual sendiri. Habis itu lagi pada sampai akan dijual sendiri. Habis lagi pada lebih lebih bahu sendiri mau sendiri. Apa orang yang skup kepada tak ada guru sendiri. Yang ini pada miru. Antara rasa ni gula. Edo apin sunara ni edo lebih apa tu sekali. Ni hari janda amu kundo apa tu jesi. Tak ada mudah berde. Jalsa berde mudah berde. Ni jiwita lo bagu padau. Adi yang sunar. Habis itu cerita cerita kado. Ada yang ni cerita cerita kado. Alam ini mukjizat yang paralel mana? Nama pelajar budaya kali pinjol cahaya kadu. Nenek perahu kemarin pelajar ni, pelajar ni baca cerminci, manci budaya kau sendiri. Aini kagunda aini putih pun matram bau putih potong di. Rabu ini generation semua orang pelajar kau potong di. Adi manusia dalam, ambil orang pelajar kau ni undara. Jangan mohon ni esai inggris betul kau sendiri mana arah mana ni jangan mohon ni sih dalam. Anak ini mana kau tu na? Pelajar kau ni aini lagi ni. Ia dengan dia ekoran ini sambil cerita kerja macam macam, jangan leda. Kadang anak kantin berhenti, anak kantin berulang tu yang macam. Yang mana anak kantin berhenti, anak orang jasa ni dia warung dia juga berhenti nak kejar berhenti. Henti orang orang kerja macam macam, TV ni lo, anak kantin lo, anak darum. Ia itu pada itu bandar kotor pun ada, berhenti tu ni am, entah macam mana, anak darum jenis apa jenis tu kucar. Ia ada kerja macam ni orang ni, mana berhenti lah, ni kerja macam mana tu yang macam. Nenek orang ni kerja macam ni, anak kerja macam ni tu na, beri kerja orang kerja orang. तुम मेरे मन में प्राण त्याग जैसा नहीं पल्ला डालो, वाला सच का जब तुमना, तेरे बारे से पार्टी के बिन नेमो का बिन बनने वाला, रावण ये रोज़ बोला,
వెలుగుబెల్లిన వర్గాన్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని. 3.5 ఏళ్ళైంది, ఎవరికైనా ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టారా? ఆదరణ ఇచ్చారా? ఆధునిక పరిమర్తించారా? రుణాలు ఇచ్చారా? ఎక్కడా ఏమీ జరగలేదు. అందుకని వెలుగుబెల్లిన వర్గాలకు అండగా ఉంటాం, షెడ్యూల్ కులాలకి దగ్గరకు తోడుగా ఉంటాం, ఇంకో పక్క ముస్లిం మైనారిటీ కూడా న్యాయం చేస్తాం, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటాం. రంజాన్ దోపాబీడి పోయింది, ఆడబిడ్డల కోసం దుహామిస్తే అదిదే పోయింది, విదేశం ఇది పోయింది. ఒకటి కాదు, మనం ఇచ్చిన ప్రోగ్రాంలు అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. అందుకని మెరుగైన సమీక్షలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, సంపద సృష్టిస్తామని మరొకసారి మీ అందరికి ఆశిస్తున్నా. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పల్నాడు ఏరియాలో మనం కోరుతున్నా, ఇప్పుడు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో దాడులు ఆపండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మా కార్యకర్తల జోలుకొస్తే కబద్దాలు జాగ్రత్తగా ఉండండి, తమాషాను కూడా తాట తీస్తా వదిలిపెట్టను, నా మంచితనాన్నే చూశారు ఇంతవరకు, ఎవరు తప్పు చేశారో వాడిని వదిలిపెట్టే అనుగో తప్పి, తప్పు చేసిన వాడికి దండపరంగా శిక్ష ఇస్తే తప్ప వీడ ఉన్మాదం తగ్గదు, అది చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి నేను కోరుకుంటూ, బాగా ఆలస్యమైన మీరు చూస్తూ ఉంటే రాత్రి అంతా కూడా నా సిద్ధపడిపోయారు, అంత పట్టుదల పెరిగింది, నేను చూస్తున్న ఒక్కరన్నా కదలతారేమో అని. ఒకప్పుడు నేను వచ్చి మీటింగ్లు పెడితే మీటింగ్ల మధ్యలో వెళ్ళేసేస్తా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక్కరు కూడా పోలేదంటే మీలో ఒక కసి పెరిగింది, ఒక పట్టుదల కనబడుతూ ఉంది, తాడో పేడో తెలుసుకోవాలని వచ్చారు, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయామని ప్రగాఢంగా నమ్ముతున్నారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది, మాకు భవిష్యత్తు ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. నేను కూడా చెప్తున్నా, ఎన్నో విషయాలు చేసి చూపించా, ప్రపంచమే మెచ్చడిగా చేశా, ఇప్పుడు హామీ ఇస్తున్నా దానికంటే ఎక్కువగా చేస్తా, ఎప్పుడో చేయని విధంగా చేసి మీ రుణం తీర్చుకుంటారు. నాకు మీ సహకారం కావాలి, నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త ఏం కాదు, 14 ఏళ్ళు చేశారు, నాకు మళ్ళా ముఖ్యమంత్రి పదవి కావాలి నాకు కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మీ భవిష్యత్తును కాపాడాలి, అదే నా చివరి కోరిక. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రపంచం మొత్తం 4 చక్రాల ముందుకు పోతే భారతదేశం 2 అడుగులు ఎక్కువగా ముందుకు పోతుంది, దానికి కారణం యువత. ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉండే ఏకైక దేశం భారతదేశం.
అలాంటి యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా పట్టుబడి హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, చెన్నైకి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా తెలుగు వాళ్ళే ఉన్నారు తమ్ముళ్ళు 30%. అది నేను చూపించిన చొరవ. మీ ఇంటి దగ్గర మీ ఊర్లో ఒకసారి చూడండి, ఎంతమంది మీ ఊర్లో విదేశాలకు పోయారో చూడండి, ఎంతమంది వేరే రాష్ట్రాలు ఉద్యోగాలు ఇస్తారో చూడండి. ఎవరికి కారణం? ఎవరి కారణం? అందుకే ఆలోచిస్తున్నాం మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆ స్థాయికి తేవాలని. రాబోయే 20 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఈ దేశం ఇంకా ఎంతో అభివృద్ధి అవుతుంది అలాంటి తమ్ముళ్ళు వల్ల. నాయకులే కాదు తమ్ముళ్ళు, యువత బ్రహ్మాండంగా పనిచేసిన శక్తి, ఆటంబాంబున్న యువత. కానీ మన రాష్ట్రానికి మాత్రం సిరిపట్టింది. నాకు అనిపిస్తుంది ఏ కర్మరాజు ఈ రాష్ట్రానికని. అవునా కదా? మీకు మాట్లాడే స్వేచ్ఛనా? ఇంట్లో స్వేచ్ఛ పడుకుంటున్నారా? పంట పెడితే ఆ పంట చేతికొస్తారని నమ్మకం ఉందా? ఎవరన్నా ఆగిపోతే ఆదుకుంటారని నమ్మకం ఉందా? ఎక్కడన్నా రోడ్డు మీద పోతే తిరిగి వస్తారని నమ్మకం ఉందా? ఆడబిడ్డలకు రక్షణ ఉందా? ఏం కర్మ ఈ రాష్ట్రానికి? ఏం కర్మ? ఏం కర్మ? ఒకే శని, ఆ శని, ఆ శని, ఆ శని, ఆ శని వదిలించుకుంటే అన్ని బాగుంటాయి మనకు. ఆ శని ఉంటే 7 నాడు శని, 7 ఏళ్ళ శని వేడు అంటారు. అప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరగలేదు. కాబట్టి కోరుతున్నా, మన చేతుల్లో, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే బాలకృష్ణ అన్స్టాపబుల్ 2 చేశారు. నన్ను కూడా పిలిస్తారు నిల్లా, మీరు కూడా చూసుకుంటారని. ఏ దాపరికాలు అన్ని విషయాలు మాట్లాడారా? అది నా జీవితం తెరచిన పుస్తకం. నా జీవితం మొత్తం పేదవాళ్ళ కోసం, సమాజం కోసం కష్టపడ్డాను తప్ప ఎప్పుడూ నా స్వార్థం కోసం ఆలోచించలేదు. అందుకే చెప్తున్నా, నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, జగన్ రెడ్డి ఇప్పుడన్నా చెప్పు రహస్యం. వివేకానంద రెడ్డి గొడ్డలి పెట్ట లేకపోతే గుండె పోట? సూత్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు చెప్పు జగన్ రెడ్డి. చెప్పేది ఏదో ఉందా మీకు? మరి అదే వాడుకో మనకు డిఫరెన్స్ తమ్ముళ్ళు. అందుకే మేము అడుగుతున్నా, నేను అన్ని విషయాలు చెప్తున్నా కానీ మీరు అర్థమైనట్టు యాక్ట్ చేస్తున్నారు, నిజమేనా? అర్థమైందా? అర్థమైనట్టు నటిస్తున్నారా? నేను చెప్పిన సీరియస్నెస్ మీకు వచ్చిందా? నమ్ముతున్నారా మీరు? అయితే నమ్మితే దానిపైన యాక్షన్ కూడా ఉండాలి కదా. ఉంటుందా? రేపటి నుంచి కార్యక్రమాల్లో కనబడుతుందా? జగన్మోహన్ రెడ్డి భయపడక్కర్లా. సోషల్ మీడియాలో పెట్టండి, మీరు మీకు జరిగే నష్టాలన్నీ పెట్టండి, 10 మందికి తెలియజేయండి. ఒకరు 10 మందికి తెలియజేస్తే మనకు సాక్షి పేపర్ లేదు, సాక్షి టీవీ లేదు, బ్లూ మీడియా మనకు లేదు. కానీ మనకు ఉండేది మీరే నాకు ఆస్తి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆల్ ఇండియా రేడియోగా తయారు కావాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించండి. దానికంటే మించినటువంటి వ్యవస్థ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతు. అందుకనే యువత ముందుండాలా, అప్పుడే మీ భవిష్యత్తు. మిమ్మల్ని చూస్తే తృప్తిగా ఉంది. రాత్రి హ్యాపీగానే సరిపోతా, ఎందుకంటే మీ అందరిలో కూడా పట్టుదల వచ్చిందని. ఆ పట్టుదల పట్టుదలగా మిగిలిపోకూడదు. రేపు ఇవన్నీ కూడా కార్యాచరణలో పెట్టాలి. పెట్టి గురించి చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలి. మా చర్యలు ఈ రౌడీ రాజ్యాన్ని భూస్థాపితం చేయాలి. అర్థం లేదని వేరవేగుతున్నారు, కానీ మనం కూడా కళ్యాణం చేస్తే వీళ్ళు బయట కూడా రాలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతు మరొకసారి రైతు సమస్యలను తెలుసుకున్నాను. దానిపై నేను ఎన్ని కూడా నిర్ణయం పెడతాను, గట్టిగా పోరాడతాం. మళ్ళీ రాబోయేది రైతు ప్రభుత్వం, అదే తెలుగుదేశం ప్రభుత్వం. మీకు అండగా ఉంటాం. రైతు జీవితాల్లో వెలువచ్చే వరకు మీకు అండగా ఉండి అన్ని పనులు చేస్తామని మరొకసారి మీ అందరికీ ఆవహిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే అమరాయి. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం. ఓకే, చాలా సంతోషం అందరికీ. గుడ్ నైట్, శుభరాత్రి. ఏమమ్మా నమస్కారం అమ్మా, తమ్ముళ్ళు మిదిపై ఉంటే తమ్ముళ్ళు నమస్కారం. Thank you.
ఏకరాకుండా ఎలా ఉన్నా ఏ ఏకరాకు ఏ బాబు జగడ కాల్ పెట్టుకోమన్నా ఆడాకలికి